So hello friends, welcome back to another brand new video. Friends, manam ee roju video lo chusukunnatayite ee yokka Realme 8 Pro edaithe undo deeniki edaithe unboxing ki sambandhinchina video undo adi chusukunnatayite manaku India lo aithe jaraledu. Already manaku out of India aithe almost deeni yokka unboxings kuda complete aithe ayipoyinayi anamata. Ante ee roju ee video lo emante ee yokka Realme 8 Pro lo manaku unboxing chesthe emem untayi, emem ledu, deentlo kotta features em add chesaru, em ledu anedi manaku out of India lo already aithe manaku konni cheppesaru anamata. Nenu aa yokka videos ఆల్మోస్ట్ చూసినట్టయితే ఒక 3-4 అయితే చూశాను. సో ఇప్పుడు దాని యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మీతో ఈ రోజు అయితే షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా ఈ యొక్క రియల్మీ 8 ప్రో కోసం మనం వెయిట్ చేయాలా లేదా అనేది ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. అండ్ అంతేకాక దీంట్లో చూసినట్టయితే మనకు సెకండ్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క రియల్మీ నుంచి. అది కూడా మనకు 108 మెగాపిక్సల్ ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ యొక్క రియల్మీ 8 ప్రోలో ఒకటి వచ్చేసి 4G వస్తుంది. అండ్ ఇంకోటి చూసినట్టయితే 5G వేరియంట్ అయితే రాబోతుంది అనమాట. మరి దీని యొక్క కెమెరా డీటెయిల్స్ ఏంటి, తర్వాత దీని యొక్క బేస్ మోడల్ ఎంత ప్రైస్ ఉంటుంది, దీని యొక్క బ్యాటరీ ఎంత ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎంత చేస్తుంది, ఏ ఛార్జర్ ఇస్తారు, తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీని యొక్క డిజైన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ అంతేకాక దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సో దాని గురించి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే దీని యొక్క అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఒక రిటైల్ బాక్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ యొక్క రియల్మీ 6 ప్రో, రియల్మీ 7, రియల్మీ 7 ప్రో. సో ఇది కూడా మనకు ఎగ్జాక్ట్గా 100% సేమ్ రిటైల్ బాక్స్, అంటే సేమ్ యెల్లో కలర్తో రావడం అయితే జరుగుతుంది. మీకు ఫ్రంట్ బ్యాక్ ఇలా చూసినట్టయితే రియల్మీ 8 ప్రో అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ముందుగా మీరు బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే అక్కడ మీకు ఫస్ట్ చూసినట్టయితే ఈ యొక్క గైడ్ అయితే ఉంటుందన్నమాట. మొబైల్కి సంబంధించిన ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది కదా, సో అది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే ఈ యొక్క రియల్మీ 8 ప్రో ఈసారి ఏదైతే బాక్స్ ఉంటుందో దాంట్లో మీకు కంప్లీట్గా ఈ యొక్క కేస్ సిలికాన్ కేస్ అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకు వైట్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. సో ఇది చూసినట్టయితే చాలామంది కొంతమంది చూసినట్టయితే స్కిప్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ యొక్క రియల్మీ 8 ప్రోలో బాక్స్లో మాత్రం మీకు డెఫినెట్గా దీని యొక్క కేస్ అయితే ఉంటుంది. ఇది మంచి అడ్వాంటేజ్ కిందకి వస్తుంది. అండ్ తర్వాత చూసినట్టయితే దీని యొక్క ఛార్జర్, దీని యొక్క కేబుల్ రావడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు సూపర్ డాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మరి ఇది ఎగ్జాక్ట్గా ఎంత ఫాస్ట్ ఛార్జర్ అనేది మనకు అక్కడైతే చెప్పలేదు. కాకపోతే అరౌండ్ మనకు 50 వాట్స్ లేకపోతే 65 వాట్స్ మ్యాక్సిమం రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే అరౌండ్ మీకు 57 నుంచి 55 మినిట్స్ లోపలే కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది యొక్క బాక్స్లో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా దీనికి సంబంధించి అక్కడ మనకు ఇయర్ ఫోన్స్ ఇవన్నీ అయితే ఏమీ ఉండవు. అండ్ టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే దీంట్లో మనకు ఛార్జర్ కూడా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు పాయింట్, దీంట్లో చూసినట్టయితే ముందుగా ఈ యొక్క మొబైల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మొబైల్ డిజైన్ అని చూసినట్టయితే మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో, అలాగే విత్ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు చిన్న పంచోల్ ఈ యొక్క కెమెరాతో రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో మనకు అరౌండ్ 6.4 ఇంచెస్ తర్వాత ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ వస్తుందని ఆ యొక్క అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపించారు. సో మ్యాక్సిమం దీని ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 8 ప్రో అప్కమింగ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది అరౌండ్ మనకు 6.4 ఇంచ్ ద్వారా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ కూడా తీసుకుని రావచ్చు, కాకపోతే ఆ యొక్క యూట్యూబర్ మరి ఎంతవరకు నిజం చెప్పారో మనకు తెలియదు. సో మ్యాక్సిమం మనకు 6.4 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం మీరు బ్లైండ్గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ తర్వాత చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 8 ప్రోకి వచ్చేసి మనకు ఇంతకుముందు సీఈఓనే మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ యొక్క రియల్మీ 8 ప్రో మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో చూసినట్టయితే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రావడం అయితే జరుగుతుంది. మీకు ఈవెన్ ఈ యొక్క మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అండ్ ఇప్పుడు తర్వాత ఈ యొక్క మొబైల్ని ఫ్లిప్ చేసి చూసినట్టయితే ఫస్ట్గా మనకు కనిపించేది పెద్ద బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డేర్ టూ లీప్ అనే పెద్ద బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు క్లాస్ ఫినిష్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మీరు బ్యాక్ సైడ్ యొక్క ఏదైతే డిజైన్ ఉందో ఇది వచ్చేసి మీకు పాలికార్బోనేట్ అయితే యూస్ చేస్తారు. ఇది మీకు గ్లాస్ బాడీ అయితే కాదు. అండ్ దీని యొక్క టెక్స్చర్ చూసినట్టయితే మనకు కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా గ్లాస్ బాడీ అంటే ప్రతి ఒక్క మొబైల్ మనకు జారే సిచ్యువేషన్స్, అంటే జారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క మొబైల్లో మాత్రం మీకు అలా జారే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే దీని యొక్క టెక్స్చర్ వచ్చేసి కొంచెం గరగ్ గరగ్గా ఉండడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మనకు మొబైల్ జారే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా మన యొక్క మొబైల్ అనేది కాపాడుకోగలం. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ముఖ్యంగా దీని యొక్క కెమెరా మోడల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో కెమెరా మోడల్ చూసినట్టయితే 108 మెగాపిక్సల్ తర్వాత క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది.
అండ్ ఈవెన్ ఈ యొక్క కెమెరా మోడల్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా వచ్చిన మొబైల్స్ కంటే కొంచెం డిఫరెంట్ లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ ఆ యొక్క కెమెరాస్ కింద చూసినట్టయితే మీకు ఈ యొక్క డ్యువల్ టోన్ ఈ యొక్క ఫ్లాష్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది 108 మెగాపిక్సెల్ మరి ఎలా ఉంటుంది ఎలా లేదనేది దీంట్లో తీసిన నేను ఆ యొక్క వీడియోలో దీంతో 108 మెగాపిక్సెల్తో తీసిన ఫొటోస్ వీడియోస్ ప్రతి ఒక్కటి అయితే చేశాను. ముఖ్యంగా నేను ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ అయ్యానంటే దీని యొక్క సూపర్ మ్యాక్రో మోడ్ కానివ్వండి, తర్వాత చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ మోడ్ కానివ్వండి, తర్వాత పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ కానివ్వండి, ఇవన్నీ చూసినట్టయితే మనకు పీక్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క రియల్మీ 8 ప్రోలో కెమెరా మాత్రం మనకు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా కెమెరా లవర్స్ ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. దీంట్లో కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు చాలా హైలైట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాక మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ లాగా దీంట్లో కూడా ఒక 4 అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 108 మెగాపిక్సెల్ మోడ్ అని ఒకటి, తర్వాత చూసినట్టయితే టిల్ట్ షిఫ్ట్ ఫోటోగ్రఫీ అని ఇంకో మోడ్ అయితే ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే స్టెరీ మోడ్, ఇది మనకు నైట్ సైడ్ ఫోటోస్కి వీడియోస్కి ఉపయోగపడుతుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూ పోర్ట్రేట్ మోడ్స్ అని వీళ్ళైతే ఇచ్చారనమాట. ఈ యొక్క పోర్ట్రేట్ మోడ్స్లో మీకు జనరల్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే జరుగుతుంది, కాకపోతే దీంట్లో ఇంకొక 2-3 ఫీచర్స్ అడిషనల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ పోర్ట్రేట్ మీకు ఏ విధంగా ఉండాలనేది అక్కడైతే మీకు అంటే ఆ యొక్క కెమెరా ఫీచర్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈసారి మాత్రం ఈ యొక్క కెమెరా మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది. మనకు టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే అక్కడ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో దాని యొక్క 108 మెగాపిక్సెల్కి ఇది చూసినట్టయితే డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. అంతేకాక మనకు MI 10i 5G మొబైల్ ఏదైతే ఉందో సో దానికి కూడా ఒక మంచి అడ్వాన్స్డ్ కెమెరా అనే చెప్పుకోవచ్చు. ఇది చూసినట్టయితే ముఖ్యంగా MI 10i 5G రెడ్మీ నోట్ 10 ప్రో 5G మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. సో డెఫినెట్గా కెమెరా లవర్స్ ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఫ్యూచర్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రీ అప్లైడ్ ఈ యొక్క స్క్రీన్ గార్డ్ కూడా ఉండటం అయితే జరుగుతుంది. ఇది మర్చిపోయాను, అందుకోసం ఇప్పుడైతే చెప్తున్నాను. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ 8 ప్రో ఏదైతే ఉందో దీంట్లో చూడడానికి మనకు రియల్మీ UI 2.0 లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పటిదాకా చూసినట్టయితే రియల్మీ UI 1.0 మాత్రమే వచ్చింది. సో దీంట్లో ఇంకా కొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ యాడ్ చేసి డార్క్ మోడ్ అని ఎన్హాన్స్డ్ మోడ్ అని ఇలా 3 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క మనం డార్క్ మోడ్ జనరల్గా మన యొక్క మొబైల్లో ఎనబుల్ అయితే చేసాం కదా, సో దాంట్లో కూడా వీళ్ళు 3 లెవెల్స్ అయితే ఇచ్చారు. లెవెల్ 1 వచ్చేసి ఎన్హాన్స్డ్ అని, తర్వాత చూసినట్టయితే ఇంకా దానికంటే కొంచెం ఎక్కువ, అండ్ తర్వాత లాస్ట్ చూసినట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ. ఈ యొక్క డార్క్ మోడ్లో కూడా మనకు కొన్ని 3 లెవెల్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు అర్థం కాలేకపోతే ఆ యొక్క ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత చూసినట్టయితే మనకు ఇంకా చూసినట్టయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మీరు స్విచ్ అంటే స్విచ్ బ్యాక్ టు ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సెట్టింగ్స్లో మీకు ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ యొక్క ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని మీరు అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ అయితే కన్సూమ్ చేస్తుంది. ఇది అంతా మీ పని అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత ఇంకో ఫీచర్స్ ఏమి చూసినట్టయితే దీంట్లో మనకు 1 హ్యాండ్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మొబైల్ మనకు యూజువల్లీ పెద్దగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చిన్న చేతులు ఎవరైతే ఉంటాయో వాళ్ళు సింగిల్ హ్యాండ్ మోడ్ని యూజ్ చేయడానికి దీంట్లో ఈ యొక్క మోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కేవలం సింగిల్ హ్యాండ్తోనే ఈ యొక్క రియల్మీ 8 ప్రో ఏదైతే ఉందో దీన్ని అయితే యాక్సెస్ చేయగలరు. అండ్ తర్వాత చూసినట్టయితే మనకు ఇంకో విషయం చూసినట్టయితే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు 3.5mm జాక్ కూడా స్కిప్ చేయకుండా అయితే ఇచ్చారు. ఇదొక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం 3.5mm జాక్ అనేది స్కిప్ చేస్తారని అనుకున్నాను. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ దీంట్లో మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో డెఫినెట్గా దీని ద్వారా చూసినట్టయితే మనకు అడ్వాంటేజ్ ఏమంటే మీరు సైమల్టేనియస్గా పాటలు వింటూ అట్ ది సేమ్ టైం మొబైల్ని ఛార్జ్ కూడా చేయొచ్చు. ఇదొక మంచి అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఈ రకంగా అయితే ఉందన్నమాట. అండ్ తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ముఖ్యంగా రియల్మీ 8 ప్రోలో మనకు 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి 4G అండ్ ఇంకోటి చూసినట్టయితే 5G అనమాట. సో 4G ఏదైతే వస్తుందో అది మనకు మ్యాక్సిమం స్నాప్డ్రాగన్ 732G రీసెంట్గా మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్లో చూసాం కదా, ఆ యొక్క ప్రాసెసర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత రియల్మీ 8 ప్రో 5G ఏదైతే ఉందో దీంట్లో మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే స్నాప్డ్రాగన్ ఈ యొక్క 750G అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ రూమర్స్ ప్రకారం ఈ యొక్క స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇస్తారని ఇక్కడ కొన్ని రూమర్స్ ప్రకారం అయితే తెలిసింది. ఒకవేళ ఇది కాకపోతే మనకు డైమెన్సిటీ 800U ఈ యొక్క 5G అయితే ఇవ్వచ్చు. ఇది చూసినట్టయితే రీసెంట్గా మనకు రియల్మీ నార్సో 30 ప్రోలో ఇచ్చారు, అలాగే రియల్మీ X7 ఈ యొక్క మొబైల్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మ్యాక్సిమం ఈ యొక్క ఏదైతే డైమెన్సిటీ ప్రాసెసర్ ఉందో ఇది స్కిప్ చేసి మనకు స్నాప్డ్రాగన్ 750G ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇది కూడా మిస్ అయితే మనకు స్నాప్డ్రాగన్ 765G యొక్క ప్రాసెసర్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది చూసినట్టయితే మనకు 1+ మోడల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మీకు చాలా హైలైట్గా ఉంటుంది. 4G మొబైల్ ఏదైతే ఉందో ముఖ్యంగా మనకు పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకో 5G
మోడల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకు ప్రాసెసర్ పైన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం స్నాప్డ్రాగన్ 750G అని అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క బాక్స్లో మీకు ఛార్జర్ వస్తుంది, కేబుల్ వస్తుంది, తర్వాత చూసినట్టయితే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ వస్తుంది, బయింగ్ గైడ్ వస్తుంది. సో ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది. ఫోన్ లుక్ మాత్రం మీకు చాలా హైలైట్గా అంటే చాలా హైలైట్గా ఉండటం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఉండొచ్చు, రియల్మీ 7 ప్రో చూసినట్టయితే మనకు అరౌండ్ 20,000 వరకు దాని యొక్క ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇది రియల్మీ 8 ప్రో కాబట్టి మీకు అండర్ 23 నుంచి 25,000 లోపలే ఉంటుంది, కానీ 25,000 డెఫినెట్గా అయితే క్రాస్ కాదు. ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మార్చ్ మనకు ఉంది కదా, ఇంకా మార్చ్ 24th దీని యొక్క లాంచ్ అయితే ఉంది, ఇంకా ఎన్ని రోజులు అయితే లేదు. సో ఖచ్చితంగా మొబైల్స్ కొత్తవి కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెయిట్ చేయండి. ఈ యొక్క రియల్మీ 8 ప్రోలో మనకు చాలా అద్భుతాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ 8 ప్రో చరిత్ర గురించి. మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.